ఇప్పటిదాకా మనం ఏమేం పోటీలు చూసినాం? ఎడ్ల పోటీలు, కోళ్ల పందాలు, పందుల పోటీలు, కుక్కల ఉరుకుడు పోటీలు, చేపల అందాల పోటీలు, ఇట్లా చాలా చూసినాం కదా. ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు అన్నట్టు ఇంకో పోటీలు తయారైనాయి. వేటికి పోటీలు ఎక్కడ జరుగుతున్నాయి అనే కదా మీరు అడుగుతున్నది. తినబోయే ముందు రుచులు ఎందుకు, పోదాం పాండ్రి కర్నూలు జిల్లా నంద్యాలకు. ఏమైంది అంత రెడీ కదా? ఆ అన్ని గార్దులు ఉరికెత్తానికి రెడీ ఉన్నాయి కదా, మరి ఇంకేంది పోనీ? ఒక్కటి, రెండు, మూడు. పక్కవ జరుగుండ్రి, పక్కవ జరుగుండ్రి. మళ్ళా తర్వాత ఏమన్నా అయితే ఏమన్నా చెప్తున్నా ముందుగానే. ఇవాళ గాడిదని వాళ్ళు చేతిలో పట్టుకొని ఉరికించుకుంటా పోవాలి. ఉత్త గాడిదే అయితే ఏ తక్లీఫ్ లేకుండా పోవచ్చు, కానీ ఈపు మీద 150 కిలోల ఇసుక నింపిన బస్తాను వేసుకొని ఉరకాలి. మా గాడిద ముందట పోవాలని తరుముకుంటూ ఉరుకుతున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో బోనాల పండుగకు జంబుల పరమేశ్వరి గుడి కాడ ఇట్లా వెరైటీగా పోటీలు పెట్టిండ్రు. దీంట్లో 17 గార్దులు ఉరకంగా గెలిచిన దానికి 15,000 రూపాయలు ఇచ్చిండ్రు. కానీ పిడకలతోని కొట్టుకున్నాడైనా, తేళ్లను మీద వారించుకున్నాడైనా, బురదల ఎడ్ల బండను ఉరికిచ్చుడైనా, ఇప్పుడు ఈ గార్దులతో పోటీలు పెట్టుడైనా కర్నూలు జిల్లా వాళ్ళకే సాధ్యం. ఎంతైనా గిసంటి పండుగలు చేసుట్లా కర్నూలు జిల్లా పేరు పోయింది పోండి.